క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఆయన ప్రశస్తమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు దయ్యం నిజమా అన్న ఈ సంచలనాత్మకమైన వివరణాత్మకమైన సభలకు విచ్చేసిన మీరు చివరి దినం వరకు చెప్పబడే ప్రతి మాట వెనుక పరిశీలనతో కూడిన మాటలు వింటూ ఆలోచిస్తూ మూఢనమ్మకాలతో కాకుండా సత్య ప్రమాణాలతో బైబిల్లో వ్రాయబడిన మాటలు ఇప్పటి వరకు మీరు విన్న డాక్టర్ జాన్సన్ విక్టర్ గారి మాటల ప్రకారంగా బైబిల్లో వ్రాయబడిన మాటలు ఎంత వాస్తవాలు అన్నవి, వాటి వెనుక ఎన్ని నిజాలు ఉన్నాయి అన్నవి ప్రత్యక్షంగా మీరు విన్నారు. కనుక మిగిలిన 3 దినాలు కూడా మరికొన్ని శ్రేష్టమైన మాటలు, దేవునిని గూర్చి దయ్యాన్ని గూర్చి వీటిని గూర్చిన వివరణ మీరు వినబోతున్నారు. ఇక పాఠంలోనికి వెళితే ప్రియులారా, దేవుడు దయ్యం ఈ రెండు ఒక గొప్ప శక్తులుగా మానవుడు పుట్టిన నాట నుంచి వీటిని గురించి వింటూనే ఉన్నాడు. కానీ ఎవరు దేవుని చూడలేదు, ఎవరు దయ్యాన్ని చూడలేదు. దయ్యాన్ని చూశాము అనుకున్న వాళ్ళు ఎలాగో పొరపడుతున్నారు, దేవుణ్ణి చూశాము అన్నవాళ్ళు కూడా ఎలాగో పొరపడుతున్నారు అన్న వివరణ బైబిల్ నుంచి తొలి దినం ఆలస్యమైంది. కొద్దిసేపు ఆలోచించి ముగించుకుందాం. ప్రియులారా, దేవుడు దయ్యం అనే ఈ రెండు పదాల వెనుక మనిషి ఆలోచన చేయగలిగితే ఈ రెండు ఒక మహాశక్తులు. మనిషి వీటి పేర్లను విన్నాడే కానీ ఏ రోజు వీటి స్వరూపాలను కానీ ఆకారాలను కానీ మానవ నేత్రాలతో చూడలేదు అన్నది బైబిల్ చెబుతున్న అద్భుతమైన సత్యం. అదే జాన్సన్ గారు వివరించారు, సత్యము అనగా నిజం. నిజము అన్నదానికి మరొక పర్యాయ పదం సత్యం. వెరీ గుడ్. మనం వింటున్న దేవుడు అన్న పదం ఒక మహాశక్తికి సంబంధించిన మాట. దయ్యము అని మనం వింటున్న పదం కూడా అది ఒక శక్తికి సంబంధించిన మాట. ఇలా రెండు శక్తులను గూర్చి ఈ సమాజం ఆలోచించి శాస్త్ర ప్రపంచం ఒక సమాధానం చెప్పింది. అదేంటంటే, దేవుడు లేడు, దయ్యం లేదు. బాగా వినండి, ఈరోజు విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన మనిషి తనకున్న మట్టి జ్ఞానంతో ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ఏంటది, చదవేస్తే ఉన్నమతి పోయింది అన్నట్టు సామెత బట్టి మహాజ్ఞానాన్ని చదివి దేవుని యొక్క మహాశక్తిని తెలుసుకోనవలసిన మనిషి శాస్త్రాల పేరట శాస్త్రవేత్తలుగా విజ్ఞులుగా సమాజం చేత పొగడబడుతూ వాడు దేవుని గురించి చెప్పిన నిజమేంటో తెలుసా, అసలు దేవుడు లేడు. ఈరోజు మన భారతదేశంలోని ఇస్రో శాస్త్రవేత్తలు ఉన్నారు చాలామంది. ఇస్రో శాస్త్రవేత్తలు ఉపగ్రహాలను పంపుతుంటారే పైకి, ఇస్రో శాస్త్రవేత్తలు అన్నారు. ఈ దేశం అంతా వాళ్ళు కాళ్ళు ముక్కుతుంటుంది. వాళ్ళని ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, వాళ్ళు దేవుణ్ణి ఒప్పుకోరు, దయ్యాన్ని ఒప్పుకోరు. అంటే వారి జ్ఞానం వారికి ఏం చెప్పింది, నేర్పించింది అంటే అసలు దేవుడనేవాడు లేడు. ఇక వీళ్ళకి పితామహుడు ఉన్నాడు, ఒకడు బ్రతుకున్నాడు, వాడు వాడికి అవిటివాడు. వాడి పేరేంటో తెలుసా, వాడు స్టీఫెన్ విలియం హాకిన్స్ అనే పేరు. వాడేమన్నాడు తెలుసా,
మరి ప్రకృతి ఎలాగరా పుట్టింది అని అడిగితే, దేవుడు లేనిదే ప్రకృతి రాదు కదా. ఇప్పుడు జాన్సన్ గారు చెప్పినట్లుగా ఈ బాటిల్ చూపించి ఈ బాటిల్ ఇక్కడికి వచ్చింది అంటే దీని క్రియేటర్ మేకర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఉండబట్టే ఈరోజు ఈ పరికరం లేదా ఈ వస్తువు మనకు కనబడుతుంది అని ఆయన చెప్పారు. అలాంటి ప్రశ్న ఈ ఇస్రో శాస్త్రవేత్తలకు కానీ అమెరికా దేశంలో నాసా, ఇది ప్రపంచంలోనే పెద్ద శాస్త్రవేత్తల బృందం, వారిని అడిగితే వారేమన్నారు తెలుసా? వారందరికీ ఒక పెద్ద ప్రముఖుడు లాంటి వాడు ఇప్పుడు చెప్పానే ఆ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకిన్స్ అడి పేరు. వాడేమన్నాడంటే, అసలు ఈ విశ్వం కలగడానికి దేవుడు అనేవాడు లేడు, విశ్వం దానంతట అదే వచ్చింది అనే ఒక పిచ్చి మాట చెప్పాడు. ఇలాంటి ఒక అబద్ధాన్ని చెప్పిన వాణిని ఈరోజు యావత్తు ప్రపంచం అగ్రదేశాలు వాడికి ప్రణమిలుతున్నాయండి. వాడు మహాజ్ఞాని అంటున్నాడండి. వాడు రాసిన చెత్త పుస్తకాలను తమ గ్రంథాలయాల్లోనికి తెచ్చుకొని చదువుకుంటున్నారండి. అంటే వాళ్ళు ఎంత బుద్ధిహీనులుగా మారిపోయారో చూడండి. దేవుడు వీరిని గురించి ఒక మాట అన్నాడు, బుద్ధిహీనులు దేవుడు లేడని తమ మనస్సులో అనుకుంటారు అని. ఏనాడో క్రీస్తు పూర్వం రాయించాడండి బైబిల్లో, చూస్తారన్నమాట 53వ కీర్తన మొదటి మాట అండి. కీర్తన గ్రంథంలో 53వ కీర్తనలోని మొదటి మాట ఏమన్నాడు తెలుసా? అసలు దేవుడనేవాడు అబద్ధమని, ఆయన నిజం కాదు అని, ఆయన లేడు అని అనుకునే వాళ్ళందరూ జ్ఞానులోని ప్రపంచం అంటుంది. ఈరోజు ఆంధ్రలో చాలామంది నాస్తికులు, హేతువాదులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాడి ఫాలోవర్స్ వీళ్ళందరూ, జాగ్రత్తగా వినాలి. ప్రపంచ దేశాలకు ఖ్యాతి గడించిన స్టీఫెన్ విలియం హాకిన్ వాడు దేవుడు లేడన్నాడు. వాడి బాటలో నడుస్తున్న వారే మన దేశానికి సంబంధించిన ఇస్రో శాస్త్రవేత్తలు, మన సొమ్మంత కోట్ల కొడులు తగలబెడుతున్నారు. మన భారతదేశపు సొమ్మును, అంటే మన కష్టార్జితాన్ని ఏమండి ప్రయోగాల పేరట ఇస్రో శాస్త్రవేత్తలు తగలబెడుతున్నారు. వాళ్ళు కూడా దేవుడు నమ్మరు. ఇలా నమ్మని వాళ్ళందరూ కూడా ఈ దేశానికి వాళ్ళు గనులు, ప్రపంచానికి గనులు. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? దేవుడు లేడు అని. వాడు జ్ఞాని కాదురా, ఎవడన్నాడు వాడు జ్ఞానని? వాడు ఫూల్, బుద్ధిహీనుడు కాదు, బుద్ధిహీనులు అంటే ఇది ఒక గుంపు, చాలామంది ఉంటారు వీళ్ళు. దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములను అనుకుంటారు, నమ్మరు. వాళ్ళు నమ్మరు. అలా నమ్మని వాళ్ళందరికీ బైబిల్ తరపున జైశాలి కుమారుడుగా, బైబిల్ నేర్చుకున్న విద్యార్థిగా ఈరోజు ఈ పట్టణంలో బహిరంగ సవాలు విడిచిపెడుతున్నారు. జాగ్రత్తగా వినండి. మొదటి సవాల్, దేవుడు అనే శక్తి లేదని ప్రపంచంలో ఆరిన నేల మీద ఎవడు నిలబడినా బైబిల్ తరపున దేవుడు ఉన్నాడు అని నిరూపించడానికి నేను సిద్ధమని ఇందు మూలంగా బహిరంగంగా చెబుతున్నాను. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలామంది లైవ్లో చూస్తున్నారు. ఇప్పుడు వారు స్టీఫెన్ విలియం హాకిన్స్ కావచ్చు, ఈ భారతదేశం కాళ్ళు పట్టుకొని కడుగుతున్న ఇస్రో శాస్త్రవేత్తలో ఏ శాస్త్రవేత్త కుక్క అయినా కావచ్చు, వాడికి రోషం రావాలని చెబుతున్నాను ఈ మాట. దేవుడు లేడు, దేవుడనే శక్తి లేదు అని వాదించే మేస ఉన్న మగవాడు ఒకవాడు ఎవడైనా ఉంటే బైబిల్ తరపున, నేను నమ్మిన గ్రంథమైన బైబిల్ తరపున దేవుడు ఉన్నాడని నిరూపించడానికి ఎవరి గ్రీన్ సవాలు విసురుతున్నాను. ఎప్పుడైనా సరే నేను బతుకున్నంత వరకు ఢీకొట్టొచ్చున్నాను. వస్తాడేమో చూద్దాం, లేదా మీరనే పిలుస్తారేమో పిలండి. బైబిల్ విశ్వవిద్యాలయం తరపున జైశాలి అంశంలో పుట్టిన ప్రసన్నబాబు పిలుస్తున్నాడు, దేవుడు లేడని అనేవాడు ప్రతి ఒక్కడికి నిరూపిస్తాడట, సవాలు చేశాడు ప్రజల మధ్యని. పిలండి, రోషం వస్తాదేమో చేత కాని దద్దమ్మలకి. దేవుడు దయ్యం నిజమని నిరూపిస్తాను, దానికి మచ్చుగ్గా ఈరోజు కొద్దిసేపు చెప్పి విడిచిపెట్టేస్తాను మిమ్మల్ని. ప్రియులారా, దేవుడు కానీ దయ్యం కానీ శక్తి అని చెప్పాను. ఈ శక్తిని మనిషి నమ్మాలే కానీ శక్తిని ఎవడు ప్రపంచంలో చూడలేడు.
అని నేనెంత ఘంటాపదంగా ఎందుకు చెబుతున్నాడో తెలుసా? నా బేస్, నా నమ్మకం బైబిల్. నా దేవుడు, నేను నమ్మిన గ్రంథంలో నా దేవుడు ఏమని రాయించాడో ఒక్కసారి బైబిల్ తెరిచి మీరు చూడాలి. అపొస్తలైన పౌలు, బైబిల్లో ఉందండి ఈ మాట. అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక, క్షమించండి, అపొస్తలైన పౌలు తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 6:16 చూడండి. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 6:16, సమీపింపరాని తేజస్సులో దేవునిని గూర్చి ఒక నిజాన్ని చెబుతుంది బైబిల్. సమీపింపరాని తేజస్సులో దేవుడు మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఇంకా మనుష్యులలో ఎనీబడి, ఎవరైనా కావచ్చు, మనుష్యులలో ఎవడునో ఆయనను చూడలేదు, ఎవడును చూడ నేరడు అనే ఒక నిజం కూడా చెప్పాడు. నువ్వు చూడలేవురా అని చెప్పాడు. నేను దేవుణ్ణి చూశాను అనే కట్టు కథ, కాకమ్మ కథ ఎవడు చెప్పినా అది అబద్ధం, నిజం కాదది. వింటున్నారో లేదో? దేవుడు దయ్యము నిజం అంటే మీకు కూడా చాలా సందర్భాల్లో డౌట్ వచ్చేస్తుంది. నేను ఎప్పుడు చూడలేదు కదండి, ఎందుకు దేవుడు ఉన్నాడా, కష్టాలు కలిగినా అసలు దేవుడు ఉంటే ఎందుకండి ఇలా జరుగుతుందని దేవుని మీద అపనమ్మకం కలిగే మనుష్యులకున్న అవిశ్వాసం. ఈరోజు మేలు కలిగితే దేవుడున్నాడని చంకలు కొట్టుకొని, కష్టం కలిగితే దేవుడు లేడని చేతులెత్తి, ఈ దౌర్భాగ్యపు మానవ ప్రపంచం. దేవుడు దయ్యం నిజమా? నిజమో కాదో ఈ 4 రోజులు వస్తే మీకే అర్థమవుతుంది. ప్రియులారా, బైబిల్ చెబుతుంది ఏమని? మత గ్రంథం కాదు ఇది. ఈరోజు ఒకవేళ మనుష్యులు రాసిన శాస్త్రాలు గ్రంథాలుగా గొప్పవనుకుంటుంటే, మనుషుడు రాసిన శాస్త్రాలన్నిటికీ మించిన శాస్త్రం బైబిల్. అది చెప్పిందంటే మనిషి రాసిన శాస్త్రాలైనా తప్పైపోవాలేమో కానీ బైబిల్ ఎప్పటికీ తప్పు కానేరదు. అది బైబిల్కున్న గొప్పతనం, అది బైబిల్కున్న ఖ్యాతి. మనిషి మట్టి మెదడు నుంచి పుట్టింది కాదు బైబిల్. దేవుడు దయ్యం నిజమా, ఉన్నాయా? నాస్తికులు లాంటి హేతువాదులు చాలామంది ఉంటారు. మీకు తెలిసిన నాస్తికులు కానీ హేతువాదులు కానీ ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, ఈ ప్రపంచంలో కావచ్చు. నేను దేవుణ్ణి నమ్మను అనే ప్రతి వాణ్ణి మెడలు వంచి నమ్మించడానికే రా క్రైస్తవుడు పుట్టాడు బైబిల్ పట్టుకున్నాడు ఈ తరంలో. ఒప్పించాలి, బోధ చేయటమే కాదు. పౌలు ఏం చేశాడో తెలుసా? మొదటి శతాబ్దంలో పౌలు చేసిన బోధ ఏంటో తెలుసా? అపొస్తల కార్యాలు 19 చూడండి, బైబిల్ తెరిచి చూడండి. అపొస్తల కార్యాలు 19 బోధించే విధానాన్ని మనం కానీ చూడగలిగితే, 8 వైద్యులైన లూకా గారు రాస్తున్నారు ఈ మాట. అపొస్తల కార్యాలు 19:8 అతను సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగించుచు. ఇప్పుడు సభలో నేను ప్రసంగిస్తున్నాను దేవుని రాజ్యమును గురించి. దేవుడు దేనికోసం మాట్లాడాలి? మాట్లాడుకోవాలంటే మనిషి దేవుడి కోసమే మాట్లాడుకోవాలి. దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, ఒప్పించుచు. నేను ఒప్పించేస్తాను ఎందుకంటే తెలుసా? నా దగ్గర ఉన్నది జీవగ్రంథం. ధైర్యం ఏంటండి? అటు అడ్డగా వచ్చి నాకు దేవుణ్ణి చూపించు అంటే ఏ సమాధానం చెప్తారు? చెబుతా, ప్రతి దానికి వాడు నోరు ముయించే జవాబు నా దగ్గర లేదండి. నేను చదివిన బైబిల్ దగ్గర ఉంది, నేను చదివిన బైబిల్లో సమాధానం ఉంది. ఎవడినైనా ఒప్పించగల సత్తా బైబిల్ నాకు ఇచ్చింది. ప్రియులారా, పౌలు చేసిన బోధన విధానం అంటే అది 2000 ఈ మూర్ఖ ప్రపంచాన్ని ఒప్పించడానికి ప్రసంగించుచు, తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు అన్నాడే పౌలు. ఒకవేళ దేవుడు లేడని ఒప్పించే మొనగాడు ఎవడైనా వస్తే భవిష్యత్తు ఇప్పుడు చెప్తున్నాడు తెలుసా, వాడిని ఒప్పించి దేవుడు ఉన్నాడు అని నమ్మించి బాప్తీసం ఇస్తారు వాడికి ప్రజల మధ్య. ఎందుకంత ధైర్యం? నేను నమ్మిన దేవుని పైన ఉన్న ధైర్యం, నేను నమ్మిన జ్ఞానము పైన ఉన్న నమ్మకం. ఎవడండి దాన్ని కాదనగలడు?
ఇప్పటివరకు ఈ ప్రపంచం మరి ముఖ్యంగా ఈ దేశం బైబిల్ని మత సంబంధమైన కోణంలోనే చూస్తుంది. అలాంటి మత సంబంధమైన కోణంలో చూచే ఈ మత ఛందసవాదులు గుడ్లు పొడి చేయడానికే పుట్టింది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. ఎవడు ఒకవేళ బైబిల్ పైన వాదించడానికి తర్కించడానికి తప్పని నిరూపించడానికి ఎవడైనా వస్తే మట్టేస్తానవాణ్ణి తొక్కేస్తామాణ్ణి. మైనారిటీలు దేశంలో వీళ్ళేం చేస్తారనుకున్నావా? ఒరే దొంగ దెబ్బ తీయడం కాదురా, కొట్టడం కాదురా, నీకు కలేజా ఉంటే, బొర్రుంటే, అదిలో గుజ్జుంటే, మెదడుంటే, జ్ఞానం ఉంటే ఢీ కొట్టు నన్ను. నీ జ్ఞానంతో నన్ను ఢీ కొట్టు, మట్టి కరిపించేస్తాను నిన్ను, ఓడించేస్తాను నిన్ను. ఎక్కడిది ధైర్యం? బైబిల్ నుంచి వచ్చింది ధైర్యం. ఒప్పించాలి, ఒప్పించగలడు క్రైస్తవుడు. మీరు నేనొక్కడే కాదండి, నాకున్న ధైర్యం బైబిల్ అయినప్పుడు ఆ బైబిల్ మీ దగ్గర ఉంది, మీరు కూడా ఒప్పించగలరు. ఒకళ్ళు మీకు తెలియదా మెలకు? మా దగ్గర రండి, నేర్పిస్తాం. శత్రుడు ఎలా మట్టి కరిపించాలో ఆ మెలకువలు మీకు నేర్పిస్తాం. పొట్టు అంటారు దాన్ని. శత్రువు చాలా సులువుగా గెలవచ్చు. దేవుని పిల్లలారా, దేవుడనే ఒక మహాశక్తిని ప్రపంచంలో ఎవడో చూడలేదు అని బైబిల్ చెప్పినప్పుడు, నేను దేవుణ్ణి చూశానని ఎవడైనా ఒకవేళ చెబితే వాడు అబద్ధికుడు. ఇది అబద్ధం. నేను దెయ్యాన్ని చూశానని ఒకళ్ళు ఎవడని చెప్పినా అది అబద్ధం. నిజం కాదది. ఎందుకంటే దయ్యాన్ని కానీ దేవుణ్ణి కానీ ప్రపంచంలో మనిషి అనేవాడు చూడడు, చూడలేడు. శక్తిది దేవుడు, దయ్యం శక్తి. మీకు అర్థం అవ్వడానికి ఒక మాట చెప్తాను. ఈరోజు ఈ గ్రౌండ్ని వెలిగించే కాంతి మీరు చూస్తున్నారే, ఈరోజు ఇవన్నీ మీ కంటికి కనబడడానికి ఈ విద్యుత్ కాంతి అంటున్నారే దీన్ని, ఈ కాంతిలో మీరు వీటన్నిటినీ చూస్తున్నారు. మరి ఈ విద్యుత్ దీపాలు ఎలా వెలుగుతున్నాయి? విద్యుత్ వలన, విద్యుత్ శక్తి వలన. అవునా కాదా? విద్యుత్ శక్తి వలన వెలుగుతున్నాయి ఇవి. వెరీ గుడ్. మరి విద్యుత్ శక్తి వీటిలోనికి ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? ఇదిగో ఈ స్తంభాలలోనికి ఆ వేసిన వైర్లు గుండా ప్రవహిస్తూ వచ్చి వెలిగించింది శక్తిది. మరి ఇంతకు ఏది దాని రూపం? ఏది దాని రూపం? ప్రపంచంలో మనిషి కనిపెట్టాడు ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రికల్ పవర్. అదిగో వెనకాల జనరేటర్ పనిచేస్తుంది, అది మనిషి కనిపెట్టాడు. జనరేటర్, జనరేటర్ అన్నారు దాన్ని. అంటే జనరేటర్లోంచి ఏ ఉత్పత్తి అవుతుంది? శక్తి ఉత్పత్తి అవుతుంది. ఏ రూపం దానిది? వెలిగే ఈ కాంతిలోని బల్బుల రూపమా? పలికే ఈ బాక్సులలోని శబ్దాల రూపమా? చెప్పండి. కనిపించే ఈ బొమ్మలలోని దృశ్య రూపమా? లేదు. తెరల మీద బొమ్మలుగా కనబడుతున్నది అదే శక్తి. దీపాలుగా వెలుగుతూ ప్రకాశిస్తున్నది అదే శక్తి. శబ్దాలు ఈరోజు ఈ శబ్ద తరంగిణి ద్వారా వింటున్నది అదే శక్తి. అన్నిటిలోనూ ఉన్నది అదే శక్తి. ఏది దాని రూపం? ఎవరు చూశారు దాన్ని చెప్పండి? మనిషి తయారు చేసిన విద్యుత్ శక్తిని మనిషి చూడలేనప్పుడు ప్రకృతిని కలుగజేసిన మహాశక్తి, ద గ్రేట్ జనరేటర్, గాడ్, ఎవడండి చూడగలడు ఆయన్ని? ఎవడు చూడగలడు? చూడలేడు. మరొక మాట కూడా చెప్పండి బైబిల్లో, మరొక మంచి మాట ఏమంటున్నాడు చూడండి. మొదటి యోహాను పత్రిక 4:12, నిజాలు వింటున్నారు మీరు, కట్టు కథలు కావు, అబద్ధాలు కావు, గారడీలు కావు. మొదటి యోహాను పత్రిక 4:12, ఏ మానవుడును దేవుని ఎప్పుడైనను చూచి ఉండలేదు. చూడలేదండి ఎవరు దేవుని? చూడలేదు. నేను కూడా చూడలేదండి, అని కనబడ్డండి. కనబడ్డానికి ఆయన రూపం ఏంటో నీకు తెలీదు. ఆ రూపం తెలుసుకోవాలి అంటే బైబిల్ చదవాలి, నిజాన్ని తెలుసుకోవాలి. నిజం నీకు తెలియాలి అంటే సత్యవేద గ్రంథమైన బైబిల్ చదవాలి.
అప్పుడు నీకు అర్థమవుతుంది. అందులో ఆయన రూపం ఏంటో ఎవరు చెప్పారో తెలుసా? యోహాను సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం, ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు. యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, ఎవడును ఎప్పుడును దేవునిని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే, ఆయనను బయలుపరిచెను. ఈ ప్రపంచానికి దేవుణ్ణి చూపించింది ఒకే ఒక వ్యక్తి, ఒక మహాశక్తి, శకపురుషుడైన క్రీస్తు. తండ్రిని చూపించాడు, ఒక్క దేవుణ్ణి చూపించాడు, సృష్టికర్తను చూపించాడు ఈ ప్రపంచానికి. ఎవడును ఎప్పుడు దేవుణ్ణి ఏ కాలమందైనను చూడలేదు, చూడలేదు, చూడలేదు అన్నప్పుడు ఎవరైనా వచ్చి నేను దేవుణ్ణి చూశాను అంటే అది తప్పు, అబద్ధం, నిజం కాదు. దేవుని పిల్లలారా, ఆ శక్తిని కనుగొనడం ఎంత కష్టమో విందురుగానారా? ఆయన రూపమేంటో తెలుసుకుందురుగానారా? దేవుడు అంటున్నాడు, మహాజ్ఞానాన్ని చెబుతున్నాడు ఈ మనుషులకి, వినండి. మీకు తెలియదు నాయన, నేను చెబుతున్నాను వినండి. కనుక కనిపించనిది నీకు చూడనంత మాత్రాన లేదు అంటాడా మనిషి? అదే కదండి వీడి దగ్గర లాజిక్ ఏంటి? బాగా వినండి, ఇది చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు శాస్త్రవేత్తల దగ్గర ఉన్న లాజిక్ ఏంటో తెలుసా? చూడని దానిని నమ్మరు, ఉన్నదానిని మాత్రమే చూసి నమ్మేవాళ్ళు. అవునా కదా? ప్రతిదానికి వాడికి సాక్ష్యం కావాలి. ఈరోజు దేవుడు కనబడ్డే, బైబిల్ చెప్పింది ఆయన కనబడ్డు అని కనబడ్డు గనుక ఈ దుర్మార్గులైన శాస్త్రవేత్తలు దేవుడు లేడంటావురా? అసలు దేవుడే అబద్ధం అంటావురా నువ్వు? అదేనండి ఈ జ్ఞానం, ఈ ప్రపంచ వెర్రి జ్ఞానం. కానీ బైబిల్ జ్ఞానం, మహాజ్ఞానం, అది చెబుతుంది. ఒకవేళ ఈరోజు మనిషి శాస్త్రవేత్త జ్ఞానమే గొప్పదనుకుని నిజంగా దేవుడు ఉన్నాడు అంటే చూపించండి, శక్తిని నాకు చూపించండి, దేవుణ్ణి చూపించమని అడుగుతున్నాడు అంటే శక్తిని చూపించమని అడుగుతున్నాడన్నమాట. అప్పుడు వాడికి సూటిగా వేసే ప్రశ్న ఏంటి తెలుసా? నువ్వు తయారు చేసిన ఎలక్ట్రికల్ పవర్, మనిషి తయారు చేశాడు దాన్ని, నాకు చూపించగలవా? ఈ ప్రపంచంలో ఎవడైనా చూపించగలడా దాన్ని? అది కాదు, వైర్లు కొండ వెళ్తుందండి. మరి వైర్ అది కాదు, కాదు వైర్ కాదు కానండి, వైర్లోంచి వెళ్తుందండి. అది కాదు, లైట్లో వెలుగుతుంది. లైటా? కాదు కాదు, లైట్ని వెలిగిస్తుందండి. ఫిలమెంటా? కాదు. బల్బా? కాదు. మరి ఏంట్రా? బల్బు కాదట, వైర్ కాదట, ఫిలమెంట్ కాదట, జనరేటర్ కాదట, డీజిల్ కాదట, మరి ఏంటి? అది శక్తి అండి, శక్తి. కనిపించే పదార్థాలు వెనుక ఏముందో తెలుసా? బాగా వినండి, కనిపించే పదార్థాల వెనుక ఏముందో తెలుసా? కనిపించని శక్తి. అదే మనిషి పిలిచే దానికి పెట్టే మరొక శాస్త్రీయమైన పేరు తెలుసా? ఎనర్జీ అన్నాడు. శక్తి, ఎనర్జీ. ఏమండి ఈరోజు నేను నిలబడ్డాను అంటే, ఇంత గట్టిగా ధాటిగా నేను మాట్లాడగలుగుతున్నానంటే నాలో ఏముంది మీరు చెప్పండి? నాలో ఏముంది? శక్తి ఉండాలండి. మధ్యాహ్నం వచ్చి రాగానే జాన్ ప్రసాద్ గారు చక్కటి భోజనం, ఆరోగ్యకరమైన భోజనం మాకు పెట్టారు. నేను మధ్యాహ్నం అన్నం తినలేదు అనుకోండి, ఉదయం అన్నం తినలేదు అనుకోండి, అప్పుడు నాలో శక్తి ఉంటుందా చెప్పాలి మీరు? నేను ఉదయం భోజనం, మధ్యాహ్న భోజనం చెయ్యకపోతే నాలో శక్తి ఉంటుందా? మీరందరూ ఎందుకు భోజనం చేస్తున్నారు? శాస్త్రవేత్త కూడా ఎందుకు భోజనం చేస్తున్నాడు? శక్తి కావాలి కదా. వాడు నిలబడాలంటే శక్తి కావాలి, మాట్లాడాలంటే శక్తి కావాలి, చివరికి కన్ను గుడ్డు రెప్పవెత్తి ప్రపంచాన్ని చూడాలి అన్న శక్తి కావాలరా? కావాలి శక్తి. అవునా కదా? కాదని మీరు ఎవరైనా అంటారా? అనలేరు. అనేటట్లయితే మేమెందుకు ఎక్కడుండి? అనలేరు. ప్రతి వాడు శక్తిని ఒప్పుకొని తీరాలి. మనుషులు ఎనర్జీ ఉందా లేదా? ఉంది. ఎలా వచ్చింది ఎనర్జీ? పళ్ళు తిన్నాను, అన్నం తిన్నాను, కూరలు తిన్నాను, నీళ్లు తాగాను, వీటన్నిటిలోనే చేయవచ్చింది నాకు శక్తి వచ్చింది. అది ఎక్కడుంది? ఎక్కడుంది? గుండె కదా ఏదైనా, కిడ్నీల దగ్గర ఉందా, శరీరం అంతా ఉందా చెప్పండి? నడినెత్తు నుంచి అరికాలు వరకు మనిషి శరీరం నిండిపోయింది శక్తి.
ఆ శక్తి ఉండబట్టే చేతులు కదులుతున్నాయి, ఆ శక్తి ఉండబట్టే ఈ పెదవులు కదులుతున్నాయి, ఆ శక్తి ఉండబట్టే ఒక ఆకారం మీ ముందు నిలబడింది. శక్తి లేని నా దానిని ఏమంటారు తెలుసా? శవం. శవం ఏమండి? చచ్చిపోయిన అనుకోండి నేను అంటే నువ్వేమంటావు? కనిపించింది లేదు అంటున్నావుగా. కనిపించింది లేదురా, కనిపించకపోతే ఉండదురా. ఎవడు చెప్పాడురా, ఎవడు చెప్పాడు ఈ తప్పుడు జ్ఞానం నీకు? కనిపించనిది ఉండి తీరుతుంది. ఒకవేళ లేదు అని నువ్వంటే బ్రతుకున్న మనిషికి చనిపోయిన మనిషికి తేడా చెప్పాలి నువ్వు? ప్రాణంతో ఉన్న మనిషికి ప్రాణం విడిచిన శవానికి తేడా చెప్పాలి నువ్వు? ఏం చెప్పగలవు నువ్వు? నీ మెడికల్ సైన్స్ చెబుతుందా? నీ యూనివర్సల్ సైన్స్ చెబుతుందా? నీ బయాలజికల్ సైన్స్ చెబుతుందా? నువ్వు ఏ శాస్త్రంతో వచ్చినా చెప్పలేవు. నీ దగ్గర సమాధానం లేదురా, అది కూడా చెప్తున్నాను నేను. సమాధానం లేదు. బైబిల్ దగ్గర ఉంది సమాధానం. బైబిల్ దగ్గర ఉంది. ఎలాగో చెప్పమంటావా? యోహాను సువార్త 6:63. యోహాను సువార్త 6:63. ఆత్మయే ఇప్పుడు చెబుతుంది బైబిల్. ఆ ఎనర్జీ పేరేంటో తెలుసురా ఒరే మూర్ఖుడా. శక్తి పేరేంటో తెలుసా? యేసు చెబుతున్నాడు, 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి కాలాన్ని లెక్కించడానికి గణించడానికి వచ్చిన మహనీయుడు ఏమంటున్నాడు తెలుసా? ఆత్మయే, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆత్మయే జీవింపజేయుచున్నది. ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనం. అంతే కదండి. అంతవరకు బాగున్నాడు, మాట్లాడుతున్నాడు, నవ్వుతున్నాడు, పలకరిస్తున్నాడు. ఎందుకు ప్రాణం పోయిన తర్వాత కదలటం లేదు వాడు? ఏం పోయింది? వాళ్ళు ఏమి లేదు, శక్తి లేదు. అంటే ఇప్పుడు ముందున్న వ్యక్తికి ఇప్పుడున్న వ్యక్తికి ఏంట్రా తేడా? ఏ అంతకుముందు ఏముండేది, ఇప్పుడు ఏమి లేదు? నువ్వు చెప్పు. శాస్త్రవేత్తడు ఏమంటాడు? అంతకుముందు ఏముండేది? బతుకున్నాడండి, తర్వాత చచ్చిపోయాడండి. ఇది అందరూ చెప్తారా? ఇంతకీ బతుకున్నప్పుడు వాడిలో ఉన్నది ఏంటి, చచ్చిన తరువాత వాడిలో లేనిదేంటి? యాపిల్ పండు పెట్టి తింటాడేమో, తిండు పోని షాక్ కరెంటు షాక్ బతుకుతాడేమో, బ్రతకడు. పోని సెలైన్ ఎక్కిచ్చు, నరాల్లోకి సెలైన్ ఎక్కి దూరుతుంది సెలైన్, అసలు గట్టిపడిపోద్ది శవం. నువ్వేది ఎక్కిచ్చినా కదలదురాది. అంటే ఇప్పటి వరకు దానిలో నీకు తెలియని ఒక శక్తి ఉంది, అది ఇప్పుడు పోయింది. చచ్చి పోయాడు, పోయాడు మీ తాత అలాగే పోయాడు. నిన్ను కన్నా నీ బాబు అలాగే పోయాడు. నీ తాత ముత్తాతలు మా అమ్మలు అందరూ పోయారా? పోయారంటే ఏంటో తెలుసా? వారిలో ఉన్న శక్తి ఆత్మ పవర్, కంటికి చూపునిచ్చేది, నోటికి మాటనిచ్చేది, శరీరానికి జీవాన్ని ఇచ్చేది. అందుకే తీసుకురమ్మన్నాను. ఎవరినైనా తీసుకురా, ఏమండైనా. ప్రియులారా, దేవుడనే ఒక మహాశక్తి కనిపించదు గనుక చూడని దారిని నేను నమ్మను అనగే మొండి పట్టు వాడు పట్టినా వాడు మెడలో వంచి దేవుణ్ణి ఎలా ఒప్పింప చేయాలో రేపటి నుంచి ఉందాం. ఓకే, లేట్ అయింది, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.